వంశీ, మొత్తం ఈ జర్నీ చూస్తే పడ్డారు, లేచారు, బట్ ఆల్ యువర్ జర్నీ యు బీన్ జెన్యున్ అనిపిస్తుంది. మీ మాటల్లో కూడా ఇది చెప్తే ఎవరేమనుకుంటారు అని అంతే, మిమ్మల్ని తిట్టేది చెప్తున్నారు, మిమ్మల్ని పొగిడేది చెప్తున్నారు అనే చెప్తారు. దట్స్ అ గుడ్ క్వాలిటీ యాక్చువల్లీ. బట్ ఇది ఇంత జరుగుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళ నుంచి, మ్యారేజ్ అనేది బిగ్గెస్ట్ థింగ్, ట్రూ ట్రూ, అట్లీస్ట్ ఎవరు మనకు సంబంధం లేని వాళ్ళు వచ్చి నిలుపుదామనే చూస్తారు. అందులో మీ అన్న మీకు చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, మీ మాటలు, మీ ఫ్యామిలీ కూడా. వాళ్ళ దగ్గర నుంచి ఏంటి, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, వాళ్ళ సపోర్ట్ ఏంటి, అసలు ఇది అసలు చేయొద్దన్నారా ఏంటి? అంటే ఐ ఫీల్ లైక్ దే ఆర్ డిసప్పాయింటెడ్, లైక్ ఒక రాంగ్ డిసిజన్ తీసుకున్నాడు వీడు. అది డివోర్స్, పెళ్ళి అండ్ డివోర్స్ టూ. అంటే పెళ్ళి అనే కాన్సెప్టే వీళ్ళకు, మమ్మీకి చెప్పలే, డాడీకి చెప్పలే, అక్కకు చెప్పలే, అమ్మమ్మకు, మా ఇంట్లో ఎవరికి చెప్పకుండా నేను అన్న ఇద్దరమే ఇన్వాల్వ్ అయి ఉన్నాం. మేము ఇట్లా కాళ్ళ దగ్గర వేసుకొని తిరుగుతున్నాం. పెళ్ళి చూసింట్రా ఇంత సింపుల్గా చేసుకున్నాము, ఇట్లా అయిపోయింది, తమ్ముడు లైఫ్ సెటిల్ చేసిన అని మా అన్న, నా లైఫ్ సెటిల్ అయిపోయింది అని నేను. ఇక ఏంది, కంపెనీ ఉంది, వైఫ్ ఉంది, ఇంకేంది అన్నట్టు యాటిట్యూడ్ ముందు నుంచి ఉంటుంది. ఇప్పుడు కూడా యాటిట్యూడ్ అంటే చూపించడం కాదు, నువ్వు నాకు ఫోన్ చేయకు, నువ్వు నాతో అట్లా కాదని ఒక సెల్ఫ్ ప్రైడ్ అది. అరే ఇట్లా మనకు కంటిన్యూ ఒక 4 సెంచరీలు కొడితే ఒకటి వస్తుంది చూడండి క్రికెట్ లో, ఇప్పుడు శుభ్మాన్ గిల్ అని స్టార్ అయ్యాడు. అట్లా నాకు కూడా అరే మనం స్టార్ అయిపోయినాము ఫార్మింగ్ లో, దీంట్లో మనతో ఏం కాదంటుండ్రి, ఏం చేయలేని అంటుండ్రి, గర్ల్స్ కూడా అందరు రిజెక్ట్ చేస్తుండ్రి, మంచి వైఫ్ ఉంది, మంచి ఫార్మింగ్ ఉంది అని నేను ఇక కాలర్ ఎగరేసుకొని తిరుగుతుంటే, ఎవరన్నా ఎడకన్నా పిలిచినా ఫంక్షన్స్ కి ఫస్ట్ టైం లైఫ్ లో దర్జాగా పోతుంటే, ఈ 1.5 ఇయర్ నుంచి చూసిండ్రా నేను కూడా ఏదన్నా చేయలేనన్నారు మీరు అంతా చేస్తున్నా అని కళ్ళతోనే చూపిస్తుంటే, సమ్ కైండ్ ఆఫ్ ప్రైడ్ అది. అది కంప్లీట్ గా అది ఎట్లా మళ్ళీ ఆ మూమెంట్స్, ఈ 1.5 ఇయర్ లా ఫంక్షన్స్ కి పోవడం, వీళ్ళని వాళ్ళని కలవడం కొన్ని రోజులే, హార్డ్లీ ఒక 10-15 టైమ్స్ జరిగింది. అది పూర్తిగా నేను ఎంజాయ్ చేయకముందే ఆ సక్సెస్ ని, ఆ మ్యారేజ్ ని కానీ, ఈ ఫార్మ్స్ ని కానీ, అది కంప్లీట్ బ్రేక్ అయిపోయినాయి ఇప్పుడు రెండు. అంటే సక్సెస్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయలేకపోయినా, ఇప్పుడు అందరిని కలవాల్సి వస్తుంది. మళ్ళీ ఖాళీ టైం కదా ఇది, ఇంటికి ఎవరు ఒకరు వస్తుంటారు, మనం ఏడికి ఒక దగ్గర పోవాల్సి వస్తుంది, వాళ్ళంతా ఏంది ఎందుకు, వాళ్ళు ఎట్లా ఉంటారంటే మనుషులు డివర్స్ అయితే మీరంటే ఇంటర్వ్యూలు అడగడంలో అసలు 1% కూడా మిస్టేక్ లేదా అందరు తెలుసుకోవాలని ఉంటుంది, అడుగుతున్నారు. బయట అడుగుతారు సినిమా థియేటర్లు ఆడ ఏమైంది ఎందుకు అంటే, ఇప్పుడు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా అంటే, ఇగో ఇట్లా అయింది, ఇట్లా మాది ఫస్ట్ డే నుంచి ఇట్లుండే, ఇప్పుడు ఇట్లా జరిగింది అని. అంటే ఒక్కటి చెప్తా ఏంటి అంటే, పెళ్ళైన దగ్గర నుంచి మీ లైఫ్ అంతా సోషల్ మీడియాలోనే ఉంది, మీరే వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చారు, మీరే పోస్టులు పెట్టారు, అండ్ దే లైక్డ్ బోత్ ఆఫ్ యూ, మీ ఇద్దరిని లైక్ చేశారు. అండ్ నేను నేనుగా 3-4 టైమ్స్ నేను ఆర్డర్ కూడా పెట్టాను వారిది ఫోర్స్ నుంచి. సో యు అంటే ఇప్పుడు ఎక్కడైతే పొజిషన్ లో ఉందో అక్కడికి మీరే తీసుకెళ్లారు, మీ మంచి కోరుకున్నారు, మీ మంచి కోరుకున్న వాళ్ళు మీకు ఏదైనా అయితే ఖచ్చితంగా అడుగుతారు, వాళ్ళకి ఇంకా మీరు ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ కనిపిస్తే అక్కడే అడుగుతారు. సో మేబీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎట్లా మీరు ఒక్కసారిగా చెప్పేస్తే, సో మీ సక్సెస్ చూసిన వాళ్ళు మీ లైఫ్ లో ఏదైనా అయితే తెలుసుకోవాలని అనుకుంటారు కదా. టు బి ఫ్రాంక్ వి ప్రామిస్డ్ ఈచ్ అదర్, ఓ నేను రీజన్స్ నేను అడగట్లేదు, జస్ట్ టెల్ ది రీజన్స్ ఆర్ నాట్ డిగ్రేడ్ ఎనీవన్. సో నన్ను నేను కానీ, నేను తనని కానీ, తను నన్ను కానీ, తను కానీ, సో ఇవన్నీ ఏం మాట్లాడరాదు అని యాజ్ పర్ ది క్లాస్ కూడా మేము వద్దనుకున్నాం, ఈ రీజన్స్ ఒకటి చెప్పరాదు అని అనిపించింది. బట్ డిఫరెంట్ ఉంటుంది లైఫ్ అంటే, బట్ అంటే 1 మంత్ అనేది నిజంగా, అంటే ఇట్స్ నాట్ ఓన్లీ 1 మంత్, ఇట్ విల్ స్టార్ట్ స్లోలీ. బిఫోర్ బ్రేకప్ ఓన్లీ విల్ నో దట్ ఇట్ విల్ లీడ్ టు బ్రేకప్. అంటే మనకు 2-3 మంత్స్ ముందే తెలిసింది మాకు, ఇది 1 మంత్లో ఇప్పటిది ఇప్పుడు అయిపోయింది కాదు. మాకు కొంచెం సఫకేటింగ్ ఉన్న రోజులు కూడా మేము కలిసి ఉన్నాం, నేను అంటే మాకు మంచి అనిపించని రోజులు కూడా లేదు, మేమేం ట్రై చేయకుండా చిన్నపిల్లల్లాగా అవి అయిపోయింది అయిపోయింది, ఇక నీకు నాకు లేదు, నువ్వు మీ ఇంట్లో ఉండు, నేను మా ఇంట్లో ఉంటాను, లేకపోతే బ్రేకప్ బ్రేకప్ అను, ఇది ఇట్లా జరగలే. చాలా మెచ్యూర్డ్గానే చాలా డిస్కస్ చేసుకొని, చాలాసార్లు మాట్లాడుకొని, మనం కలిసే ఉందాం అనుకొని, తర్వాత కూడా కాకపోతే ఫైనల్గా జరిగింది డివర్స్. అంతేగాని ఓవర్ నైట్ జరిగిపోలేదు పెళ్లిలాగా. బట్ మెచ్యూరిటీ ఒకటే, లవ్ లో ఇమ్మెచ్యూరిటీయే ఉంటదేమో మాక్సిమం టైం. ఐ మీన్ ఇమోషనల్ గా ఆలోచిస్తాం కదా, ఇప్పుడు ఎంత లాజికల్ గా ఆలోచించి సఫకేషన్ ఇదంతా పెట్టినా, వెన్ యు ఆర్ అలోన్ గుర్తొస్తారు కదా.
అంటే అంతేం గుర్తురారు, అంటే గుర్తొస్తారు కానీ ఫేజ్ అలా ఉండింది, కానీ టఫే, అంటే అది కొంచెం టఫే కానీ నాకేందంటే ఏమో మంచిదే అంటారు కదా ఏది జరిగినా మన మంచికే అని, మామూలు సామెతలాగా ఉంది అది, కానీ నిజంగానే మంచిదేనేమో అనిపిస్తుంది నాకైనా తనకైనా. అంటే షీ హాస్ డిఫరెంట్ ఐడియాలజీ, ఐ హావ్ డిఫరెంట్ ఐడియాలజీ టువర్డ్స్ లైఫ్ ఆర్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎనీ ఆస్పెక్ట్. వి థాట్ వీఆర్ ఆన్ సేమ్ పేజ్, సిమిలర్ లైన్స్, బట్ లేటర్ వీ అండర్స్టూడ్ వీఆర్ నాట్ ఆన్ సేమ్ పేజ్. మా యొక్క డిఫరెంట్ ప్రపంచాలు. ఇప్పుడు ఏంటి మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి, ఇప్పుడు ఇంకోటి చేసుకుంటారా? అసలు వద్దనిపించింది కొన్ని రోజులు, ఇప్పుడు కూడా వద్దనే ఉంది. అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆడపిల్లలతో ఫ్రెండ్స్ లాగా ఉంటారు, క్లోజ్ అయితే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ఒక సినిమా ఉంటుంది అంటే నేను చూడలే, చాలా మంది గర్ల్స్ నాతో ఆ ప్రపోజల్ కూడా పెట్టిండ్రు. అంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ చూడలేదా, చూడు బాగుంటుంది. అంటే నేను ఇంతవరకు చూసుడు కాలే, నాకు చూస్తా ఒకసారి అంటే చూడద్దులేండి అదే నాకు సెట్ కాదు అనిపించింది ఆ టైటిలే. సో నేను అదంతా వద్దు అనుకునే మ్యారేజ్ అనే కాన్సెప్ట్ పట్టుకున్నా. ఇప్పుడు డివర్స్ అయినాక అనిపించింది ఇట్లా జస్ట్ గర్ల్స్ తో ఫ్రెండ్స్ లాగా ఉండాలి, ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరాదు, నార్మల్ గా వాళ్ళతో ఇప్పుడు బాయ్స్ తోని మా క్రికెట్ టీమ్మేట్స్ తో ఉంటాం చూడండి, అట్లా పార్టీ చేసుకుంటే కూడా కుక్ చేస్తుండాలి వాళ్ళు. మా ఇంటికి మా అన్న ఫ్రెండ్స్ గర్ల్స్ బాయ్స్ వస్తుండ్రి, మా మమ్మీ బిర్యానీ చేసి పెడితే అందరు జోకులు వేసుకుంటుండ్రి, నవ్వుకుంటుండ్రి, ఇట్లా హై ఫైలు ఇచ్చుకుంటారు, నార్మల్గా ఉంటారు. ఆ లైఫ్ స్టైల్ కాలేజ్ ఉన్నప్పుడు ఎట్లయినా ఎంజాయ్ చేయలే, పెళ్ళి పెళ్ళి అని డిఫరెంట్ జోన్లకు వెళ్ళిపోయినా. ఇప్పుడన్నా చేస్తే బాగుంటుంది, అది కూడా చూడాలి కదా అనిపించింది. కానీ నా భయం ఏంటంటే ఆ ప్రాసెస్లో మళ్ళీ లవ్లో పడతా నేను, మళ్ళీ వాళ్ళకు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతా, వాళ్ళు కట్టన చేస్తారు, పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఒక సెకండ్ మ్యారేజ్, అది ఫస్ట్దే ఇక తర్వాత వద్దనిపించి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ మా ఇంట్లో ఈసారి అయితే ఇట్లా తల పట్టుకొని కూర్చుంటారు. ఇప్పుడు ఏంటి దానికి మీరు అల్యూమిని ఇవ్వాలా, అదే భరణం అంటారు కదా, అదేం లేదు క్లాజ్ లో, అదంత ఏం పెట్టలేదు. సో నేను తనకి ఇచ్చేది ఏం లేదు, తను నాకు ఇచ్చేది ఏం లేదు, ఎవ్రీథింగ్ సెటిల్మెంట్ అయిపోయింది. యు గేవ్ ఆల్ ది టు హర్. యా యా యా, దట్స్ ఇట్. అది కూడా పెద్ద హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, అంత సింపుల్ ఏం కాదు అది. ఎందుకంటే ఆ ఎంప్లాయీస్ అది చూసుకోవాలంటే ఇట్స్ టూ టఫ్. నాకు చూసుకోవాలని లేకిచ్చింది ఏం కాదు, తను అన్న చూసుకోవాలి, నేనన్నా చూసుకోవాలి, నాకు తను ఫస్ట్ నుంచి కూడా ఇన్వాల్వ్ అయ్యే ఉంది దాంట్లో. సో చూసుకోని అనిపించింది, నేను కొత్త స్టార్ట్ చేసుకోగలను అనిపిస్తుంది నాకు, ఏదైనా చేసుకోవడం ఇష్టం నాకు, జీరో నుంచి మళ్ళీ మొదలు పెట్టడం. మీ ఫ్యామిలీ అండ్ మీ బ్రదర్ ఏమన్నారు అని దీనికి, అసలు అక్కడి నుంచి మనం ఇదంతా వెళ్ళిపోయారు? మా అన్నక్క ఫస్ట్ అయితే ఒక రోజు నేను ఇంటికి వచ్చిన ఇట్లా సెట్ కాదనిపిస్తుంది అది అని చెప్తే, కలిసిపోవాలి రా, అది చాలా తప్పు, మాట్లాడు, కుదురుతుంది అంతా అంటే మాట్లాడినా, కలిసిపోయినాం. మళ్ళీ కొక్లాటలు అవి ఇవి కొంచెం కొంచెం డిస్ప్యూట్స్ వచ్చి మళ్ళీ కొంచెం విడిపోయినాము. ఇక సెట్ కాదు అని అర్థమైపోయింది మా ఇంట్లో కూడా, డివర్సే తీసుకోండి మరి అనే ఫస్ట్ వద్దన్నారు, తర్వాత తీసుకుంటే తీసుకోండి, తనకు కూడా ఉండాలని లేదు, నీకు ఉండాలని లేదు. ప్రపోజల్ ఎవరు చేశారు డివర్స్ ప్రపోజల్? అంటే ఒకటేసారి వచ్చింది, అంటే తన సైడ్ నుంచి ఫస్ట్, నా సైడ్ నుంచి ఫస్ట్ అని ఏం లేదు. మ్యూచువల్ డివర్స్ అనేది నిజం ఉంది ఇక్కడ మాది, అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని విడిపోయింది ఇది. ఎట్లయితే పెళ్లి అనుకొని చేసుకున్నాము, అనుకొని విడిపోయినాము, అండ్ లేటర్ అయిపోవడం కూడా మంచిదే అనిపిస్తుంది. అంటే ఇద్దరు లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా టూ డిఫరెంట్ పాత్స్ లో. మీరు కలిసినప్పుడు కూడా ఎక్స్ప్లోరేగా చేశారు, యూఆర్ లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్. యా బట్ స్టిల్ పాస్ట్ త్రీ మంత్స్ నుంచి అది లేదు కదా, ఎపిసోడ్ అయిపోయింది. మనకు ఒక సీరియలే బోర్ వస్తుంది, మనకు నచ్చిన సీన్స్ లేకుంటే, మనకు నచ్చినట్టు ఉండకుంటే ఒక సీరియల్ ఐదేళ్ల నుంచి కంటిన్యూ చేస్తుంటారు, తెలుగు సీరియల్స్ అవి ఇవి, హిందీ సీరియల్ బాలికావాదు అని ఒకటి వచ్చింది కదా చిన్నారి, ఫేజ్ పాస్ అవుతుంది మళ్ళీ బెస్ట్ ఫేజ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదా? ఇంపాసిబుల్ అయిపోయింది. అంటే ఒక ఏమంటారు, ఒక ఎపిసోడ్ క్లోజ్, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆ లవ్ అనేది, అఫెక్షన్ అన్నది కొంచెం తగ్గినా తీసుకోలేను నేను. వా అంటే మా మధ్యలో కానీ, తనకు నా పైన, నాకు తన పైన 1% అటు ఇటు అయితే కొంచెం మైండ్ ఖరాబ్ అవుతుంది. అంటే ఎందుకు ఇట్లా, అప్పుడు అట్లుండే ఇప్పుడు ఇట్లా ఎందుకు ఉంది అనేది ఎక్కువ. దట్స్ వాట్ లైఫ్ ఈజ్. బట్ స్టిల్ మీరు అన్నట్టు హోప్ ఉండింటే మంచిగా ఉంటుంది, అప్పుడు ఎందుకు అట్లా, ఇప్పుడు ఎందుకు ఇట్లా, మళ్ళీ అట్లా అవుతుంది అన్నది లేనే లేదు. కాబట్టి అనవసరం కదా, అంటే ఇద్దరికి అది ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది అనిపించింది.
తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మీ కోపం ఎక్కువ అని, బట్ తన ఇంటర్వ్యూస్ అన్ని చూస్తే షీజ్ అ స్టబర్న్ నేచర్ ఉన్న అమ్మాయి. ఆ స్టబర్న్ నేచర్ మేబీ తన చైల్డ్హుడ్ కూడా చెప్పింది, కొంచెం డిస్టర్బ్ చైల్డ్హుడ్ ఉండడం వల్ల మేబీ తనకి ఇంకొక ఆప్షన్ లేదేమో స్టబర్న్ గా ఉండడం తప్ప. డిడ్ యూ ట్రై టు అండర్స్టాండ్, అంటే తన పర్స్పెక్టివ్ లో అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేశారా? అంటే ఇంటర్వ్యూస్ లో దాంట్లో స్టబన్ ఉన్నట్టు అనిపిస్తుంది. షీఈస్ వెరీ ఫ్రెండ్లీ, జోవియల్, క్యాజువల్. అసలు కెమెరా లేనప్పుడు అట్లా ఉండదు తను. కెమెరా అంటే కొంచెం అది అదే కొంచెం బిగుసుకోమని మనకే అవుతుంది, తనకి అలవాటు లేదు కాబట్టి తను స్టిఫ్ అయిపోతుంది అంతే. ఒక ఏదో ఇక లైఫ్ లా కొంచెం సీరియస్నెస్ వచ్చినట్టు ఉంటది, బట్ షీఈస్ టోటలీ క్యాజువల్, ఫ్రెండ్లీ అండ్ ఒక లవబుల్ పర్సనే. మనకు ఎవరికైనా డైరెక్ట్ ఉంటే ఫ్రెండ్షిప్ చేయబుద్ది అవుతుంది అట్లాంటి క్యాండిడేటే. కాకపోతే అది నేను అంటున్నా కదా, అదొక డిఫరెంట్ వరల్డ్, తనది నాది ఒక డిఫరెంట్ వరల్డ్. ఇద్దరం కలిసి ఒక వరల్డ్ నిర్మించుకున్నాం, ఆ వరల్డ్ ట్రావెల్ చేసినాం ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ సొసైటీ, మా బెనిఫిట్ కోసరము, సొసైటీకి ఏమైనా చెయ్యాలి, మేము కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి, లైఫ్లో మనకు ఒక గోల్ ఉండే, అంబిషన్ ఉండే, అది నెరవేర్చుకోవాలి అనే దాంట్లో ట్రావెల్ చేసి అన్ని మర్చిపోయి కొట్లాడుకోనికనే స్కోప్ ఉండకుండే. సో కోపం కూడా పెద్ద రీజన్ ఏం కాదు, నా కోపం ఎక్కువనే, కానీ ఎక్కువ అంటే ఇక అంత పిచ్చి పిచ్చిగా ఏదో అన్ని తీసుకొని పగల కొట్టడమో ఇంకోటో ఇంకోటో కాదు, అప్పటి పూర్తిగా ఏదో ఒక మాట అనేసి మళ్ళీ సారీ చెప్పడం కూడా అలవాటే నాకు. అంత ఈగో ఏముండదు, ఏముండదు, సారీ అని చెప్తాను, నార్మల్ అయిపోతాము, అది పెద్ద విషయం. హర్ట్ అయినరు అంటే పెయిన్ ఉంటుంది కదా వాళ్ళ మదర్కి, బ్రదర్కి, వాళ్ళు కూడా డిసప్పాయింటెడే ఉన్నారు. నన్ను ఎట్లయితే రాంగ్ డిసిజన్ అన్నారో తనను కూడా అనే ఉంటారు అనిపిస్తుంది నాకు, తొందరపడ్డావు తొందరపడ్డావు అని. అంటే పీపుల్ కూడా తొందరపడ్డావు ఏంది, అంటే మేము మంచినే ఉందాం అనుకున్నాము, ఉన్నాము, ఇంకా కూడా ఉండింటే ఎవరికి ఛాన్స్ లేకుండా ఉంటుండే, కానీ ఎవరో ఏదో అంటారు ఈరోజు అని. మేము అంటే డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్ ఉండలేము కదా, సో అందుకు ఈ డిసిజన్ తీసుకున్నాం. ఇయర్స్ గడిచుంటే ఏదైనా మార్పు వచ్చిండేదన్నా హోప్ లేదా? లేదు లేదు అసలు, అది ఉండింటే నాట్ ఎట్ ఆల్, అంటే ఇంకా మంచిదే చిల్డ్రన్ లేక ఇంకెక్కువ పెయిన్ఫుల్ ఉంటుండే. సో ఫార్ డిస్టర్బెన్స్ అయ్యే అయితే అయ్యి ఉంటాయి.